పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న వినోదయ సీతం రీమేక్ షూటింగ్ కార్యక్రమాలు ఇటీవల ప్రారంభమైన విషయానికి తెలిసిందే. చిత్ర యూనిట్ సభ్యులు చాలా స్పీడ్ గా చిత్రీకరణ జరిపి ఈ వేసవిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా భారీ సెట్స్, భారీ టెక్నికల్ వాల్యూస్, తారాగణం లేకుండా సింపుల్ కథ మరియు కథనంతో ఈ సినిమా సాగుతుందని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఇటీవల ఒక సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం రోజుకు 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నానని చెప్పడం గమనార్హం. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం 30 రోజుల నుండి 35 రోజుల మధ్యలో షూటింగ్ లో పాల్గొంటారని యూనిట్ సభ్యులు గతంలోనే పేర్కొన్నారు. ఇప్పటికే 15 రోజుల షూటింగ్ పూర్తయింది. మరో 15 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కేటాయిస్తే మొత్తం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయినట్లు అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు సినీ ప్రేమికులకు ఖచ్చితంగా నచ్చుతాయని, సర్ప్రైజ్ చేస్తాయని యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో రీమేక్లు చేస్తే మంచి విజయాలను అందుకుంటున్నాడు. అందుకే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా కూడా సగానికి పైగా పూర్తి అయింది. ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. రాబోయే ఏడాది కాలం పాటు పవన్ నుండి 4-5 సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.